సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అని అంటే వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. సో ఈ కొత్త అప్డేట్ గురించే ఈ వీడియో నేను మాట్లాడబోతున్నాను. అండ్ మనకి ఈ అప్డేట్ అనేది 2nd April వచ్చింది, బట్ నేను వీడియో చేయడం అయితే 3rd April అవుతుంది. ఆల్రెడీ మీరు ఈ అప్డేట్ కనుక యూజ్ చేస్తున్నట్లయితే కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి, మేము ఈ అప్డేట్ యూజ్ చేస్తున్నామని చెప్పేసి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అప్డేట్ అనేది ఓన్లీ బీటా టెస్టర్స్కి మాత్రమే. సో ఇంకా అందరికీ రోల్ అవుట్ అయితే చేయలేదు ఈ అప్డేట్ అనేది. సో ఏంటి అప్డేట్ అనేది చూసేదాం ఇప్పుడు డైరెక్ట్గా. కానీ మీరు ఇంతవరకు వీడియో లైక్ చేసినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ ఇప్పుడే లైక్ చేయండి వీడియోని. ఈ వీడియోకి నేను ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ గా పెడుతున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దానికోసం ఏం లేదు, ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే స్టోర్లో వాట్సాప్ అని చెప్పేసి సర్చ్ చేయండి. వాట్సాప్ అని సర్చ్ చేస్తే మీకు ఈ విధంగా అప్డేట్ అనేది ఉంటుంది. ఎవరైతే బీటా టెస్టర్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే, మిగతా అందరికీ ఉండదు ఇది. అండ్ మీరు బీటా టెస్టర్గా లేకపోతే ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో అనేది చూడండి, మీకు ఇక్కడ పైన కార్డ్స్లో వదిలేస్తాను, ఇక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడండి. అండ్ మీకు బీటా టెస్టర్ చేసేటప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ వీడియోలో నేను సొల్యూషన్ అనేది చెప్పాను. సో ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఆలస్యం చేయకుండా అప్డేట్ అనేది చేసేస్తాను నా మొబైల్కి. సో ఇప్పుడు అప్డేట్ అనేది అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో అప్డేట్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ దీన్ని ఓపెన్ చేసే ముందు అప్డేట్ ఏంటి అనేది చెప్తాను. సో అప్డేట్ ఏం లేదు, మీరు మీ మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేశారనుకోండి మీ వాట్సాప్లో. సో చేంజ్ చేసినప్పుడు మీ కాంటాక్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటిఫై అనేది చేస్తుంది అనమాట. సో మనకి ఇంతకుముందుకి ఈ ఫ్యూచర్ అనేది లేదు, ఇప్పుడు ఈ కొత్తగా తెచ్చారనమాట ఈ ఫ్యూచర్ అనేది. అంటే మీరు పర్టికులర్ పర్సన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి మాత్రమే నేను మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేశాను అని చెప్పేసి కనిపించాలంటే అది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను డెమో చేసి చూసాను డైరెక్ట్ గా ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. సో దానికోసం ఏం లేదు, ఇప్పుడు సింపుల్ గా ఓపెన్ చేసి చూసాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం లేదు, సెట్టింగ్స్ పైన క్లిక్ ఇవ్వాలి. సో సెట్టింగ్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. సో 3 డాట్స్ పైన క్లిక్ ఇచ్చేసి సెట్టింగ్స్ లోకి వచ్చేయండి. అండ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అకౌంట్ లోకి వెళ్ళండి. సో అకౌంట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ చేంజ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో దీంట్లోకి వెళ్ళండి. అండ్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఏం లేదు, నెక్స్ట్ పైన ప్రెస్ చేసి మీరు ఒక మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేయాలన్నమాట. అంటే మీరు చేంజ్ చేస్తే మాత్రమే మీకు ఆ ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు చేంజ్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను నెంబర్ అయితే ఎంటర్ చేశాను, నా ఓల్డ్ నెంబర్ ఎంటర్ చేసి నా న్యూ నెంబర్ అనేది ఎంటర్ చేశాను. సో న్యూ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద గమనించినట్లయితే నోటిఫై మై కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు ఈ కాంటాక్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చేసి మీ కాంటాక్ట్స్ నోటిఫై చేయాలా వద్ద అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ నోటిఫై చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. అండ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆల్ కాంటాక్ట్స్కి నోటిఫై చేయాలా లేదంటే ఓన్లీ మీ కాంటాక్ట్స్కి మాత్రమేనా లేదంటే కస్టమా అని చెప్పేసి అడుగుతుంది. సో కస్టమ్లో ఏంటంటే మీకు ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కాంటాక్ట్ చేంజ్ చేసింది అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను కస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒక నెంబర్ అనేది ఇచ్చేస్తాను ఇప్పుడు. సో నేను నెంబర్ అనేది సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏం లేదు, ఇక్కడ పైన మనకు డన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ ఇవ్వాలి. సో దీనిపైన క్లిక్ ఇచ్చేస్తే మనకి ఈ విధంగా లోడ్ అనేది అయ్యి చేంజ్ అనేది అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకు వెరిఫై కోడ్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో వెరిఫై కోడ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ ఎంటర్ చేస్తే మీకు కొత్త నెంబర్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఏం లేదు, సింపుల్గా మీరు ఆ విధంగా చేంజ్ అనేది చేసుకోండి. అండ్ చేంజ్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్స్కి మీరు నెంబర్ అనేది చేంజ్ చేస్తే వాళ్ళకి నోటిఫై అనేది చేస్తుంది అనమాట. సో ఈ అప్డేట్ అయితే మనకు వాట్సాప్ అనేది రిలీజ్ చేసింది. సో ఇది అయితే బీటా టెస్ట్లో ఉంది, ఇంకా రాను మనకు అప్డేట్ అనేది అందరికి ఇస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని డెఫినెట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అని కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. అండ్ ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే మన టాపిక్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.